వైసీపీకి యార్లగడ్డ గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు యార్లగడ్డ. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నట్లు చెప్పారు. వైసీపీలో ఎన్నో అవమానాలు జరిగినట్లు ఆవేదన చెందారు యార్లగడ్డ. బలాబలాలను బట్టి అభ్యర్థులను నిర్ణయిస్తారని చెప్పటం, పార్టీ పెద్దలు చెప్పటం చాలా బాధ 2019లో సరిపోయిన నా బలం ఒక ఎన్ఆర్ఐగా ఇండియా వచ్చి రాజకీయాల్లోకి వచ్చి నా ఊరు కానిసాట పోటీ చేయడానికి 9 సార్లు ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచిన సీట్లో పోటీ చేయటప్పుడు సరిపోయిన నా బలం ఇప్పుడు బలహీనత అయిందా అనేది నాకు అర్థం అవట్లా. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వచ్చిన అభ్యర్థిని తెచ్చుకోవటమే పార్టీ బలంగా భావిస్తున్నారేమో నాకైతే తెలియదు. తడిగూడతో గొంతు కోయటం అనే సామెత మనం ఎన్నో, నా విషయంలో అది నూడు నూడుపాళ్ళు నిజం. దానికి రాజశేఖర రెడ్డి గారు అయితే ఇలా జరిగేది కాదు 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 కాదని ప్రతి ఊళ్ళో వైసీపీ కార్యకర్తలు శ్రేణులు అంటే నేను ఈ నేనేం మాట్లాడగలను, ఈయన ఊరుకోగలను తప్ప. పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారని అందరూ ఫోన్లు చేస్తున్నారు. నేను హైదరాబాద్ వెళ్తే ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు యార్లగడ్డ వెంకట్రావు. మేము అభ్యర్థిగా పంపిస్తే గన్నవరం కాకపోయినా గన్నవరం వెళ్ళాడు, పోటీ చేశాడు. అతనికి అకామిడేట్ చేయలేకపోయామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి చెప్పుంటే బాగుండేదని నేను భావిస్తున్నా. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఇచ్చినా అన్నీ చేస్తే ఉంటే ఉండు పోతే పో అనే పరిస్థితిని అనే మాట అన్నారని నేను అన్నారని నేను అనుకోవట్లేదు, కానీ వీళ్ళందరూ చెప్తున్నారు అని అంటాం నాకు చాలా బాధ కలిగించింది. అలాగే పనికిరావు రిజెక్టెడ్ ఇవన్నీ చాలా బాధ కలిగించినాయి. నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు ఈ 3.5 సంవత్సరాల్లో. నారా లోకేష్ గారిని కూడా నేను కలవలేదు. దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కూడా నేను కలవల. ఎర్రపతిరేని శ్రీనివాసరావుని కలవల. గద్దా రామ్మోహన్ రావు కలవల. ఎంత మంది నన్ను కలుద్దామని ప్రయత్నం చేసినా కూడా కలవల. ఇది ముమ్మాటికి నిజం. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యంగా నేను భావిస్తున్నా ముఖ్యమంత్రి గారు. అయితే ఇంటెలిజెన్స్ వైఫల్యం, నేనైతే కలవల కలవల కలవల. మీరు చూపిస్తే, నేను కలిసినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా, ఇక పోటీ చేయను. నేను కలవపోయిన 3.5 సంవత్సరాలుగా ప్రతిరోజు పాతివ్రత్యం నిరూపించుకున్నట్టుగా చేసిన అలా చేసి 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 పెనూరు వెళ్ళిపోతున్నాడు అని నేను పార్టీలో పడి బాధలు చెప్పట్లా. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపాయింట్మెంట్ ఇవ్వండి. అపాయింట్మెంట్ ఇస్తే మీరు నేను పనికొస్తారని భావిస్తే నాకు టికెట్ ఇవ్వండి. మీరు అపాయింట్ మిమ్మల్ని మీడియా సాక్షిగా అడుగుతున్నా. ఆఖరిగా చిట్ట చివరిగా ముఖ్యమంత్రి గారు మొన్న అభ్యర్థిగా ప్రకటించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అన్నా. బూతులు మాట్లాడపోవడం నా లోపం అయితే నేనేం చేయలేనన్నా. బూతులు ఇండియన్ పెనల్ కోడ్ మార్చాల్సిన అవసరం వచ్చిందని నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కలవాలనున్నా, మిమ్మల్ని కలవలేకపోయినందుకు ఈ జిల్లాలో కొందరు చేసిన రాజకీయ కుట్రల వల్ల కుతంత్రాల వల్ల మీరు నన్ను వదులుకున్నా. మీరు నాకు జరిగిన అవమానం కానీ నాకు జరిగిన బాధలు కానీ నాకు జరిగిన అవమానాలు రాజకీయాల్లో ఎవడైనా 40%, 60%, 50% అవమానాలు ఉంటాయి. నేను 90% అవమానాల కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్టు మీ ద్వారా ప్రజలందరికీ తెలిసిన పరిస్థితి. ఏ ఊరు ఏ పని మీద వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారు అయితే మనకి దుస్థితి ఉండేది కాదు, నీకు ఈ పరిస్థితి ఉండేది కాదు అని చెప్తారు. వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు లానే ఉంటుందని భావించామని చెప్పి ఆవేదనతో మాడతారు. ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుందో లేదో కూడా నాకు తెలియదు. నేను చెప్పేది ఇప్పుడుకన్నా నిజమని నమ్మండి అన్నా. నేను ఈ రోజుకి ఈ పొద్దుకి ఇప్పుడు వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలవలేదన్నా. కనీసం ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇలా ఉంటే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని నేను భావిస్తున్నానన్నా. పులివెందుల నుంచి మీరు, గన్నవరం నుంచి నేను ప్రతినిధిగా ఎన్నికై శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తానికి వచ్చినప్పుడు కలుస్తా అన్నా. యార్లగడ్డ వెంకట్.